మీరు చూస్తున్నారు టీవీ9 యూఎస్ఏ. నేను శ్రీలత. వెల్కమ్ టు ఏ టు జీ ఫాస్ట్ న్యూస్. అరిజోనా లూకెవెల్లే కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఇటీవలే 1,000 పౌండ్ల కంటే ఎక్కువ బరువున్న దాదాపు 4 మిలియన్ల బ్లూ ప్యాంటినాల్ టాబ్లెట్స్ జప్తు చేశారు. అయితే 20 ఏళ్ల అరిజోనా వ్యక్తి యుటిలిటీ రిక్రియేషన్ వెహికల్లో తరలిస్తున్నట్టు గుర్తించారు. శాన్డియాగో కామిక్ కాన్ లో మానవ అక్రమ రవాణా స్టింగ్ ఆపరేషన్ లో అనేక మందిని అధికారులు అరెస్ట్ చేశారు. ప్రతి సంవత్సరం 1,00,000 మంది హాజరయ్యే ప్రఖ్యాత సమావేశంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. యునైటెడ్ స్టేట్స్ పారిస్ మధ్య టైమ్ జోన్ వ్యత్యాసం వలన ఒలింపిక్స్ టెలికాస్ట్ చూడడం ఇబ్బందిగా మారిందంటున్నారు చాలా మంది అమెరికన్లను. మేల్కొనే ముందు ఈవెంట్లు ప్రారంభమవుతున్నాయంటున్నారు. టీవీ ఛానల్స్ ని ట్రాక్ చేయడం అంత ఈజీ లేదంటున్నారు అభిమానులు. ఇటీవలి కాలంలో టెక్సాస్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ కన్జ్యూమర్స్ ఎఫ్ఐఎస్ నివేదిక ప్రకారం టెక్సాస్ కు 3వ వర్స్ట్ సిటీగా ర్యాంకింగ్ ఇచ్చారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉటా, న్యూ హ్యాంపైర్, ఇడాహో, మినాసోటా, మసాచుసెట్స్ ఉన్నాయని తెలిపారు. టెక్సాస్ లో 47 ఏళ్ల వ్యక్తి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేశాడని అధికారులు తెలిపారు. అతను కారు వెనక సీట్ లో 2 పౌండ్ల కంటే ఎక్కువ గంజాయిని తీసుకెళ్లినట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. సోషల్ సెక్యూరిటీ నంబర్లు లేని కాలిఫోర్నియా ప్రజలు కూడా సెల్ ఫోన్ సేవలపై త్వరలో సబ్సిడీ పొందవచ్చని తెలిపారు. యూనివర్సల్ లైఫ్ లైన్ టెలిఫోన్ సర్వీస్ ప్రోగ్రామ్ ను సోషల్ సెక్యూరిటీ నంబర్ లేని కాలిఫోర్నియా పౌరులకు అందించాలని పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ గత వారం నిర్ణయించింది. మిల్వాకీలోని రివర్స్ వెస్ట్ మరియు అప్పర్ ఈస్ట్ సైడ్ పరికరాలను లక్ష్యంగా చేసుకుని 17-18 వయసు గల దొంగలు వరుస దోపిడీలు చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని కోరుతున్నారు పోలీసులు. వీటిని అరికట్టేందుకు సిబ్బందిని పెంచే దిశగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బుధవారం మధ్యాహ్నం లేక్ షూరాన్ సమీపంలో అత్యవసర సమయంలో F-16 ఫైటర్ జెట్ 2 ఇంధన ట్యాంకులను కిందికి పడేసినట్టు గుర్తించారు. ఓహియో ఎయిర్ ఇంటర్నేషనల్ గార్డ్ వచ్చిన 2 F-16 లో ఒక జెట్ సాంకేతిక లోపం ఉన్నట్టు వారు గుర్తించారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ నుండి ప్రయాణికుడు దూకి మరణించాడని పోలీసులు తెలిపారు. ఫాస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్ తో బాధపడుతున్న 53 ఏళ్ల రిటైర్డ్ లెఫ్టినెంట్ కర్నల్ జెమ్స్ గా పేర్కొన్నారు. క్రూయిజ్ లో మొదటి రోజున అతని భార్య బ్రేసీతో వాగ్వాదం జరిగినట్టు పోలీసుల నివేదికలో వెల్లడించారు. రవాణా శాఖ గురువారం ప్రతిపాదించిన నియమం ప్రకారం ఫ్లైట్ బుకింగ్ లో పక్కనే ఉన్న సీటింగ్ అందుబాటులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు 13 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న పిల్లలను ఉచితంగా కూర్చోబెట్టాలని ఎయిర్లైన్స్ ప్రతిపాదించారు. ఇది ఇవాళ్టి ఏ టు జీ ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 యూఎస్ఏ.